ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా కులాలకు పార్టీలకు మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు తద్వారా గతంలో పేదవాడికి అందనగా ఉన్న విద్య విషయంలో గాని పేదవాడి ఆరోగ్య భద్రత విషయంలో గాని పేదవాడి ఉపాధి విషయంలో గాని పేదవాడి సొంత ఇంటికల నిజం చేసే విషయంలో గాని గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు దీని కోసం రూపొందించిన వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఏదో విధంగా ఈ మంచి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసే వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థని ఏదో రకంగా విచ్ఛిన్నం చేయాలి తద్వారా ప్రజల్ని కష్టాల్లోకి నెట్టాలి ప్రజల సుఖ సంతోషాలకు దూరం చేయాలి అప్పుడే మనం 2014 నుంచి 2019 వరకు దోచుకున్న ధనంతో రాజకీయాలు చేయాలి అని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఒక సాడిస్ట్ ఐడియాలజీతో ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు